తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దగ్గరలోని పుడి గ్రామానికి చెందిన జే శ్యామ్ సుందర్ ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో కొంతకాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత వివిధ రకాల కారణాల వల్ల ఫార్మా రంగంలో అడుగు పెట్టారు. ఫార్మా రంగంలో కొనసాగుతున్న తరుణంలో తమ ప్రాంతం వారిలో కొన్ని అనారోగ్య సమస్యలు గమనించి వాటికి పరిష్కారం ప్రకృతి సేద్యం అని తలంచి 2019వ సంవత్సరంలో వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. తన నిర్ణయాన్ని తమ కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకించిన ఏ మాత్రం వెనుకంజ వేయకుండా వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. సొంత పొలం 5 ఎకరాలతో పాటు 25 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మొత్తం 30 ఎకరాలలో వరి, వేరుశెనగ, పెసర, మినుము మొదలగు పంటలతో పాటు కుటుంబ అవసరాల నిమిత్తం అవసరమైన పండ్ల మొక్కలను పెంచుతున్నారు. వ్యాపారంలో సరైన ఆదాయం రావాలంటే విలువ జోడింపే సరైన దారి అని తెలుసుకుని తమ వ్యాపార ఉత్పత్తులకు విలువ జోడించి నేరుగా వినియోగదారులకు బియ్యం, వేరుశెనగ నూనె, పెసలు మొదలగు వాటిని మంచి ధరలకు అమ్ముతూ ప్రకృతి సేద్యాన్ని కొనసాగిస్తున్నారు. స్థిర ఆదాయాన్ని వదిలి వడిదొడుకులున్న వ్యాపార రంగంలో అడుగుపెట్టి కొనసాగుతున్న శ్యామ్ సుందర్ ఆదర్శానికి చేస్తున్న సత్కారమిది.